ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్త నటుడు పోసాని కృష్ణమూర్తి తనదైన శైలిలో ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. మాటలు హద్దులు దాటేసి వ్యక్తిగత విమర్శలు చేయడమే కాదు, పోసాని ఓ అడుగు ముందుకేసి పవన్ ని చెప్పలేని బూతు మాటలతో దూషించాడు. ఇక దీనిపై ఇప్పటికే పోసాని కృష్ణమూర్తిపై జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. ఇప్పుడు పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లు వ్యవహారం తయారైంది. సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేక పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. పోసాని పవన్ పై చేసిన విమర్శలకు బదులిస్తూ పవన్ సోదరుడు నాగబాబు ఆస్క్ మీ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. మీమ్స్ వీడియో సెటైర్స్ తో విరుచుకుపడ్డారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సమాధానమిచ్చారు. ఆన్లైన్ టికెట్స్ ను ప్రభుత్వం నిర్వహించడంపై అభిమానులు అడిగిన ప్రశ్నకి నాగబాబు సమాధానమిస్తూ విక్రమార్కుడు సినిమాలో రవితేజ బ్రహ్మానందం దోచేసిన సొమ్మును పంచుకునే సందర్భంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సమానంగా పంచావురా, మోసం చేసినడెవడ్రా, బాగుపడ్డా అని బ్రహ్మానందం అంటే మనం చేసేది గుళ్ళో పూజమని అని రవితేజ సమాధానమిచ్చే కామెడీ సీన్ ను పోస్ట్ పెట్టారు. అలాగే పేర్లేని నాని గురించి అడిగితే గుండెల్లో గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచి లక్ష్యం చూస్తూ నవ్వు ఆస్కార్ కి కూడా వెళ్లే అవకాశం ఉందంటూ మోహన్ బాబు పొగిడిన ప్రీ రిలీజ్ క్లిప్ ను పోస్ట్ చేశారు మెగా బ్రదర్. పేర్లేని నాని ప్రపంచంలోకి అడుగు పెట్టలేమని చెత్త కుప్పలను చూపిస్తూ సమాధానం చెప్పారు. ఏపీని అమ్మేసి తనకు వైద్యం చేయించాలని కూడా అన్నారు. పోసాని కృష్ణమూర్తి గురించి అడిగిన ప్రశ్నకి సమరసింహారెడ్డిలో కుక్కపిల్ల మొరిగిందనుకో అని బాలకృష్ణ డైలాగ్ చెప్పే సందర్భం ఉన్న ఈ ఫోటోను పోస్ట్ చేశారు. మీరు ఏ బ్రాండ్ తాగుతారని అడిగిన ప్రశ్నకి ప్రెసిడెంట్ మోడల్, ఆంధ్ర గోల్డ్, గ్యాలక్సీ, బూమ్ బూమ్ ఫోటోలను పోస్ట్ చేశారు నాగబాబు. ఇప్పుడు నాగబాబు కామెంట్స్ కు వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.